స్థానిక దేవనకొండ మండలంలో అయ్యప్ప స్వామి దేవాలయంలో యాకలవీడు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎరుకుల పోరాట సమితి అధ్యక్షులు వై రంగన్న మాట్లాడుతూ, గౌరవనీయులైన జగన్మోహన్ రెడ్డి గిరిజన ప్రాంతంలో 10వ తరగతి అర్హతగా గ్రామ వాలంటరీ పోస్టులు కేటాయించినందుకు జగన్మోహన్ రెడ్డికి ధన్యవాదాలు తెలియజేశారు. అదేవిధంగా యాకలవీడు చిత్రపటానికి పూలమాలలు వేసి జయంతిని జయప్రదం చేశారు. ఈ కార్యక్రమంలో వైకాపా మండల కో కన్వీనర్ సి కబీర్, వైఎస్ఆర్ స్టూడెంట్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహేశ్వర్ రెడ్డి, రాజశేఖర్, నరసింహ, ఎస్సీ సెల్ నాయకులు అంజి, వెంకటస్వామి, వై నాగన్న, వై రమేష్, శ్రీను తదితరులు పాల్గొన్నారు. గిరిజన విద్యార్థులు, మహిళలు, కర్షకులు, మేము విద్యాపరంగా, ఆర్థిక పరంగా, రాజకీయ పరంగా ఎన్నో విధాలుగా వెనుకబడి కొండ ప్రాంతాల్లోన మా సమాజంలోన ఎటువంటి గుర్తింపు లేకున్నట్లా అటువంటి జీవనం సాగిస్తూ మేము స్వతంత్రం వచ్చి 73 సంవత్సరంలో ఇంతవరకు మాకు ఎటువంటి ఏ విధంగా అయినా కానీ రాజ్యాంగ పరంగా అయితేనేమి, విద్యాపరంగా అయితేనేమి, చట్టపరంగా అయితేనేమి, రాజకీయ పరంగా అయితేనేమి, అన్ని విధాలుగా మేము అన్ని కోణాల్లో వెనకబడి ఉన్నాము. అందువల్ల మేము ఈరోజు మాకు అన్ని విధాలుగా ప్రభుత్వం అయితే ప్రభుత్వ ద్వారా మాకు అన్ని విధాల సంక్షేమ పథకాలు, విద్యాపరంగా మళ్ళా అన్ని సంక్షేమ పథకాలకు అందుబాటు కావాలని ఈరోజు మేము సభాపతిగా కోరుకుంటూ సీఎం గారు గిరిజన ప్రాంతాన్ని వైఎస్ రాజశేఖర్ రాజు జగన్మోహన్ రెడ్డి గారు గిరిజనులకి ప్రాంతాన్ని అభివృద్ధిగా గ్రామ పంచాయతీలు చేస్తూ ఆ గిరిజన ప్రాంతంలో ఉన్న వాలంటీర్ని 10వ తరగతి క్వాలిఫికేషన్గా చేస్తూ మమ్మల్ని వాలంటీర్గా చేస్తున్నాడు. అందులో బట్టి ఆయన కృతజ్ఞతలు తెలుపుతూ ఈ హర్షం వ్యక్తం చేసి ఏకలవ్య జయంతి ఉత్సవానికి పాల్గొన్న ఇక్కడున్న ప్రతి ఒక మండల కో కన్వీనర్ గారికి, మళ్ళీ అట్లా వచ్చేసి నాగేశ్వరరావు గారికి, రమేష్ గారి గారికి, మళ్ళీ బీసీసీఎల్ శ్రీనివాస గారికి, ఎస్సీసీఎల్ జిల్లా ఉపాధ్యక్షుడు అంజన గారికి, ఎస్సీసీఎల్ మండల అధ్యక్షుడు వెంకటస్వామి గారికి, అట్లే రాష్ట్ర విద్యా రాష్ట్ర ఫెడరేషన్ అధ్యక్షుడు గారు మహేష్ రెడ్డి గారికి నేను సభాపతి. ఏకలవ్య జయంతి సందర్భంగా మన ఎస్టీ రిజర్వేషన్ నాయకులు మొత్తం ఉత్సవాలు బాగా జరుపుకున్నారు. అదేవిధంగా ఈరోజు మన జగన్మోహన్ రెడ్డి గారు ఒక వాలంటీర్ గిరిజన ప్రాంతాలు అయితే ఉన్నటువంటి కొండ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ ఎస్టీ రిజర్వేషన్ వాళ్ళకి వాలంటీర్ పదతరాతిగా కల్పించడం జరిగింది. ఇది చాలా సంతోషకరమైన మాట ఇది. ఎందుకంటే ఇక్కడ గిరిజన ప్రాంతం వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఏం చదువు లేకపోతే కొండ ప్రాంతాల్లో నివసిస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఉన్నత చదువులు కూడా చదివించి అక్కడ ఉన్నటువంటి స్కూళ్ళు కానీ కొత్తగా ఏర్పాటు చేసి ఇంకా పై చదువు చదువుకోవడానికి బాగుంటుంది. కాబట్టి ఈ ఉద్దేశం మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా తెలియజేసే ఎంతో మేము కృషిగా అవుతుందని చెప్తున్నాం. ఈ సందర్భంగా వచ్చినటువంటి మన ఎస్టీ నాయకులు మన రంగన్న గారు అయితే, తర్వాత బాగన్న గారు అయితే, తర్వాత రమేష్ అయితే, అదేవిధంగా మన బీసీ నాయకుడు సీను గారు, అదేవిధంగా ఎస్సీ నాయకులు రంజి గారు, వెంకటస్వామి గారు, అదేవిధంగా రైతు సంఘం మండల అధ్యక్షుడు మన హుషేన్ గారు, రాష్ట్ర యూనియన్ లీడరు స్టూడెంట్ యూనియన్ మహేశ్వర్ గారికి, ఇక్కడ వచ్చినటువంటి కార్యకర్తలకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు.